రాజమండ్రి రూరల్లో జనసేన టికెట్ను కందుల దుర్గేష్కు ఖరారు చేయడంతో టీడీపీ నుంచి రచ్చ మొదలైంది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్లు ఖరారు కాకుండానే ఏ పార్టీకి ఆ పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సీట్లు ప్రకటిస్తూ ఉండటం ఇరు పార్టీల శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎన్నికల బరిలో మేమంటే మేమున్నామని ప్రకటించడంతో కేడర్ అయోమయంలో పడుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 19 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి జనసేన టీడీపీ ఒక క్లారిటీకి వచ్చాయి. రాజానగరం, రాజమండ్రి రూరల్, రాజోలు, పి గన్నవరం, పిఠాపురం, కాకినాడ రూరల్ స్థానాలతో పాటు కాకినాడ పార్లమెంట్ స్థానాన్ని జనసేన ఆశిస్తోంది. రాజానగరం, రాజోలులో జనసేన పోటీ చేస్తుందని కొన్ని రోజుల క్రితమే ప్రకటించిన పవన్ కళ్యాణ్ తాజాగా రాజమండ్రి రూరల్లో కందుల దుర్గేష్ను అభ్యర్థిగా ప్రకటించారు. అయితే రాజమండ్రి రూరల్ నుంచి తాను ఖచ్చితంగా పోటీ చేస్తానంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. టీడీపీ నుంచి తానే పోటీలో ఉంటానని బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేయటం హాట్ టాపిక్గా మారింది. రాజమండ్రి సిటీ టికెట్ పైన టీడీపీలో గందరగోళం నెలకొంది. బీజేపీతో పొత్తు కుదిరితే ఈ సీటును టీడీపీ వదులుకోక తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. ఇదే జరిగితే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని లోక్సభ అభ్యర్థిగా ప్రకటించవచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే భవానీని పార్లమెంటుకు పోటీ చేయించేందుకు ఆదిరెడ్డి ఫ్యామిలీ ఒప్పుకోవటం లేదు. దీంతో రాజమండ్రి సిటీ, రూరల్ సీట్లతో పాటు ఎంపీ స్థానం ఎవరికి ఏ పార్టీకి దక్కుతుందోనని ఆసక్తికరంగా మారింది. మొత్తానికి రాజమండ్రి సిటీ, రూరల్ సీట్లు టీడీపీకి దక్కకపోతే పార్టీలో తిరుగుబాట్లు వచ్చే అవకాశం ఉంది. బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి ఫ్యామిలీ రాజకీయ భవితవ్యంపై సందిగ్ధత నెలకొంది.